గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఎర్లీ మార్నింగ్ 4:00 అవుతుంది. సో నిన్నటి వరకు అయితే 605 కిలోమీటర్లు తిరిగినాం మొత్తం 2 డేస్ కలిపి. ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను, చూద్దాం ఎలా ఎన్ని డబ్బులు చేస్తాయింది అనేది. సో మనకు బోయ్ కూడా ఒక పికప్ అయితే వచ్చింది, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 2:30 ఇస్తా అన్నాడు, దాదాపు 18 to 19 కిలోమీటర్స్ అట కూర్పల్లి నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఫస్ట్ రైడ్లో మనకి 280 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది, ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకు ప్లాట్ఫామ్ 10 నుంచి అయితే ఒక పికప్ వచ్చింది, మల్కాజిగిరి వెళ్ళాలట, లెట్స్ గో. 5.5 కిలోమీటర్స్ వెళ్తే 110 ఇస్తారట, లెట్స్ గో. సో మనకు బంజారా హిల్స్కి అయితే ఒక పికప్ వచ్చింది, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 220 క్యాష్ కలెక్ట్ వచ్చింది, ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది, ఇది మనకు చాలా లాంగ్ వెళ్ళాలి, సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్ దాటి వెళ్ళాలి. 26 కిలోమీటర్స్ అట, 360 ఇస్తా అన్నాడు. సో మార్నింగ్ టైంలో 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు. సో లెట్స్ గో. సో మనం 44 మినిట్స్లో వచ్చేసినాము, 373 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, ఇంకా ట్రిప్ అయితే ఏం రాలేదు. సో చూద్దాం. సో ఇప్పుడే మొత్తం డ్రాప్ అయిపోయింది, కొంచెం ఫ్రెష్ అప్ అయినా, కొంచెం నిద్ర మబ్బుంది అనేసి ఇక ఫేస్ వాష్ గిట్లా చేసుకొని ఫేస్ మంచిగా కడుక్కొని. సో మళ్ళీ ఆన్ చేసిన, ఆన్ చేస్తే 8.5 కిలోమీటర్స్ నుంచి పికప్ వచ్చింది. నేను ఇక్కడ పోచారంలో ఉంటే రాంపల్లి పోయి పికప్ చేసుకొని వచ్చింది, ఏందో అర్థమే కావట్లేదు అసలు. ఆబ్వియస్గా నేను పోను అని తెలుసు, కానీ మళ్ళీ పికప్ ఇస్తున్నాడు ఏమో. ఎనీవే మొత్తానికి అయితే, సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలే, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు నేను ఎక్కడ చేస్తా ఏం చేస్తా అనేది చూపించలే కదా, సపరేట్గా ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటా, ఎందుకంటే ఎమర్జెన్సీలా పార్సల్ తీసుకుంటా. మనకు నచ్చిన కాడ ప్లేస్కి వెళ్ళి ఇదో ఇక్కడ వెనక వాతావరణం వెదర్ అంతా చాలా బాగుంది. సో అట్లా వచ్చేసి మంచిగా ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని ఇట్లా మనకు నచ్చినట్టుగా హ్యాపీగా తొందరలో కాకుండా పార్సల్ ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకొచ్చిన. సో వేడివేడిగా ప్లేట్ ఇడ్లీ ఇప్పుడే మంచిగా ఇడ్లీ చట్నీ కట్టించింది అక్క. అక్క అంటే మనకు తెలియదు, ఇడ్లీ టేస్ట్ అయితే చూద్దాం. యాక్చువల్లీ ఇంటికాంచి స్టార్ట్ అయితే మార్నింగ్ ఇంటికానే మా వైఫ్ మంచిగా టిఫిన్ కూడా చేసి పెట్టేది, కానీ మనం నైట్ స్టే కూకట్పల్లిలో స్టే చేసినాం కాబట్టి మనకు బయటనే అయింది పరిస్థితి. మరీ అంత బాగుందని అయితే చెప్పలేను, యావరేజ్ ఓ మాదిరి. పోచారం లోపల తీసుకున్నా, విలేజ్ లోపల ఎండ గట్టిగా వస్తుంది. టైం టు టైం టిఫిన్ లంచ్ డిన్నర్ మెయింటైన్ చేయండి బ్రదర్, ఎందుకంటే గ్యాస్ట్రిక్స్ రకరకాల అనారోగ్యానికి బాగా పాలయ్యే రోగాలు వస్తాయి ఓన్లీ ఫుడ్ తినకపోవడం వల్ల. ఎఫెక్ట్ అని ఎక్కడ పడుతుందో చెప్పలేము, అందులో ఛాయలు బాగా తాగుతారు ఆకలి కాకుండా. ఒకటి 2 సార్ల కంటే ఎక్కువ తాగొద్దు బ్రదర్, ఒకటే ఫైనల్, ఇంకోసారి కూడా తాగొద్దు, ఎందుకంటే ఛాయ్ అనేది ఆకలిని చంపేస్తుంది. సో కాబట్టి తాగకండి. ఆరు కిలోమీటర్ పోయి పికప్ చేసుకోవాలట, 8 కిలోమీటర్ డ్రాప్ చేయాలన్నట. చెన్నై పోచారం
13 కిలోమీటర్లు మొత్తం. నైన్ లోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత 1 to 2:30 మధ్యలో లంచ్ కంప్లీట్ చేసుకుంటే చూసుకోండి. డిన్నర్ 7 to 9:10 వరకు మధ్యలో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకుంటే చూసుకోండి. ఎందుకంటే ఎంత చేస్తున్నావు అనేది ముఖ్యంగా ఆరోగ్యం చాలా ముఖ్యం మనకు. ఆరోగ్యం అనేది ఎప్పుడు నేను ఎర్నింగ్ చేయడమే చూపిస్తా కదా. ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి ఇట్లా మాట్లాడడం ఫుడ్ గురించి, ఆరోగ్యం గురించి, శరీరం గురించి. అందరికీ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇలాంటిది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కడుపు ఎండబెట్టి చేసుకుంటా అనే ఆలోచన ఉండొద్దు. కడుపు మంచి నీది నిండితేనే నాడు బుకింగ్ లేవస్టర్ చేసుకునేంత కెపాసిటీ నీ దగ్గర ఉంటుంది. నువ్వు 50 రూపాయల కోసం కొంచబడి 4 బుకింగ్ లేవస్టర్ చేసుకునేది మిస్ అయిపోతావు, గుర్తుపెట్టుకో. 50 రూపాయలు అనుకున్నా కదా, అక్కడ 400 వచ్చేటివి ఆగిపోతాయి. మళ్ళీ నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, జ్వరం వస్తుంది. ఆయిల్ ఫుడ్ తినకండి బయ్యా, బోండాలు, వడాలు. ఎందుకంటే సిటీలో ఆయిల్ చాలా దారుణంగా ఉంది. ఏం చేస్తారో ఏందో ఏం అర్థమవుతారా. సో కాబట్టి అసలు తినకండి, సాధ్యమైనంత వరకు ఉరిలు కూడా తినకండి, బెస్ట్. వీలైతే దోశ, వీలైతే ఇడ్లీ, అంతే. ఎందుకంటే రెగ్యులర్గా మనం బయటనే తింటాం కాబట్టి ఇంటి ఫుడ్ ఉండదు కాబట్టి అప్పుడప్పుడు ఇంటి ఫుడ్ కూడా తెచ్చుకోండి. రైస్ మధ్యాహ్నం రైస్ విషయానికి వస్తే సిటీలో ఎక్కడ మంచిగా పెడతలేరు భయ్య. మొత్తం సిటీ మొత్తంలా మొత్తం కల్తీ. ఏంది రీజన్ అంటే నా ఒక్కొక్కరు తక్కువ తింటారా అన్న, అవి తిని తినడుకు మేము చూడకపోతే నడవదన్నా. చూడకపోతే ఎంత ప్రమాదం తెలుసా, అది ఎవ్వరికి తెలియదు. కొందరు తెలుసుకుంటే తింటూనే ఉంటా అంటారు. అప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు అయితే చాలు, కానీ వారానికి 2 రోజులు మొత్తం బయటనే అదే ఫుడ్ సోడా ఫుడ్ తింటే మంచాల పడతారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎక్కువ రోజులు డ్యూటీ చేయలేరు. వాస్తవం చేసిన డబ్బులన్నీ 1 వీక్ మంచాల పడితే కూర్చొని అటు ఫ్యామిలీని మేపాలి, ఇటు నిన్ను నువ్వు మేయాలి. గట్టిగా కష్టపడి చేసినాము, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆ చేసిన డబ్బులన్నీ నా 2 రోజులు మంచాల జ్వరం వచ్చో, లేకపోతే కోల్డ్ అయ్యో, లేకపోతే ఏదో అనారోగ్యానికి పాలయ్యి మంచాల పడుకున్నావు అనుకో, దారుణం ఉంటుంది. నాది అదే అయింది పరిస్థితి. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, మా వైఫ్ డెలివరీకి ఉన్నప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. మొత్తం కానా పీనా సోనా నాదే, ఇదే. అయితే అప్పుడు కూడా వీడియోలు చేసిన, కాకపోతే ఈ వీడియోలు చేయలే. ప్రాంక్ వీడియోలు చేసినప్పుడు చాలా డెడికేషన్గా చేసినప్పుడు, ఇంకా అప్పుడు మొత్తం ఇక మొత్తం బయటనే తినేసరికి ఇక నైట్ టైంలో తిండి తినకపోవడము, ఎవరు అడిగేటోళ్ళు లేకపోతే చెప్పేటోళ్ళు లేకపోయేసరికి ఫుల్ జ్వరం. వారం రోజులు అనారోగ్యంతో మంచం పెట్టిన, ఈ కష్టపడి చేసిందేమో కానీ ఆ 2 రోజులు మొత్తం చేసిన పైసలైనా అటే ఖర్చు అయినాయి. అందుకని ఇక ఎంత ఖర్చు అయినా ఇక ఫుడ్ మంచిగా ఉండాలి 10 to 10 మెయిన్గా. ఎందుకంటే మనం ఒక పూట కోసం ఆలోచిస్తే ఆడ 10 రోజుల దాకా ఊళ్ళో పంట ఎట్లుంటుంది పరిస్థితి, దారుణం ఉంటుంది. సో కాబట్టి
నన్ను బ్లైండ్గా అభిమానించి ఫాలో అయిపోయే వాళ్ళకు చెప్తున్నా, మీరు కనుక నేను చెప్పే ఇప్పుడు చెప్పే సూచనలు, ఆరోగ్య సూచనలు, ఆహార సూచనలు మీరు పాటించకున్నట్లయితే, ప్రజెంటు ఈ వీడియో చూసిన ఎమ్మటే మీరు మనసు మార్చుకోండి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఏది ఏం ప్రణాళిక? బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టైం టు టైం మంచి ఆరోగ్యదాయకమైన ఫుడ్ తీసుకుంటట్టు. ఆయిల్ ఫుడ్లు అసలు తీసుకోకండి, ఎందుకంటే బొర్ర వచ్చేస్తుంది. బొర్ర వచ్చేసిందనుకో, ఇప్పుడు ఏదో పక్క ఉన్న వాళ్ళకి సహా బొర్ర వచ్చేస్తుంది ఆయిల్ ఫుడ్ తీసుకుంటే. అందుకనే చెప్తున్నా, ఒక ప్లేటు ఎమర్జెన్సీలో ఉంటుంది నాకు కార్లో, ఎందుకంటే ఓకే ఇంకా ఇప్పుడు బుకింగ్ పడదు చూడు. ఎప్పుడు మనం టిఫిన్ చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడే, ఏదన్నా ఒకటి చేసుకుంటున్నప్పుడే బుకింగ్ పడుతుంది. సో అట్లుంటుంది. ఎనీవే మొత్తానికి అయితే వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పేది ఏం లేదు, ఏదన్నా ఉంటే వీడియోలో ఫర్దర్గా మాట్లాడుకుందాం. బుకింగ్ అయితే రాలేదు, వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తా. టైం అయితే 8:06 అవుతుంది కరెక్ట్గా, 10 నిమిషాలు అయింది. సో ప్రశాంతంగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన, ఇప్పుడు కప్ ఆఫ్ టీ తాగాలి. ఇక కప్ ఆఫ్ టీ తాగితే ఏంటంటే రిలాక్సేషన్, మంచిగా ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. అంటే స్ట్రెస్కు గురైన మైండ్ ఏదైతే ఉంటుందో మంచి ఫ్రీ అవుతుంది. స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది మనకు, ఎందుకంటే సిటీలో తిరుగుతాను, ట్రాఫిక్లో తిరుగుతాను కాబట్టి వాడోడు వీడోడు ఆరన్ కొట్టా పోవానా, స్పీడ్ పోవా, బ్రేక్ అయ్యా, ఇవన్నీ ఉంటాయి. స్ట్రెస్, కొంతమందికి స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు. సో కాబట్టి మెదడు మీద ఒత్తిడి పడి చాలామంది ఏం చేద్దంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది చాలామందికి. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్ల మీదకి వస్తే ఏదైనా ఒకటి అవుతుంది, యాక్సిడెంట్ అయితే మళ్ళీ అనేకే ప్రాబ్లం, లేదా ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళ మీద అరవడం. సో కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీరిగ్గా ఆలోచించి ధ్యానం చేయాలి కొద్దిసేపు. అంత ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే, సో ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏంటిది అనేది మనల్ని మనం ఆలోచించుకుంటే తగ్గిపోతుంది. సో ఇంకోటి, ఈ కప్ ఆఫ్ టీ అనేది రిలాక్సేషన్ అప్పటికప్పుడు మాత్రం, అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. సో పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రస్ట్రేషన్కు పర్మనెంట్ సొల్యూషన్ ధ్యానమే, ఎవ్రీడే ధ్యానం. ఓకే లెట్స్ గో. సో మనకైతే ఒక పికప్ వచ్చింది, ఎక్కడో డ్రాప్ ఎక్కడో మరి తెలియదు, చూద్దాం. 5000083 అని వచ్చింది, లెట్స్ గో. వద్దు అనుకున్నా. సో నాకు ఇక్కడ రాంపల్ ఎక్స్ రోడ్ పడ్డది మన ఇంటి దగ్గర. ఇక అసలు ఎంత దగ్గరకు వచ్చి ఇంటికి పోకుండా ఉండడం అనేది నా వల్ల అవ్వట్లేదు. సో ఇంటికి అయితే వెళ్తున్నాయి, ఇక ఫోన్ చేసి చెప్పిన, ఎందుకంటే ఇంటికి వెళ్ళడంలో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది, మంచిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లంచ్ బాక్స్ పెట్టుకొని రావచ్చు. ఇప్పుడైతే 8:49 అవుతుంది, 10:11 వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. సో స్నానం గిట్లా చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇది దగ్గర పడ్డది కాబట్టి వచ్చేది బెటర్, మళ్ళీ నైట్ పోతానో పోనో చూసుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో నేనైతే సో వెళ్తున్నా. ఖాళీగా డ్రై రన్ 20 కిలోమీటర్స్ వచ్చే బదులు ఇది బెటర్ కదా అనని మళ్ళీ ఆలోచన వచ్చింది. చాయ్ తాగలే, లంచ్ బాక్స్ ఇంటికి పోవడం, ఇవన్నీ ఆలోచిస్తే నాకు ఇవన్నీ ఇంటికి పో అనని ఇక నా లోపల అంతరాత్మ చెప్తుంది. ఈ అంతరాత్మ మాట వినాలి. ఇంకో సైడ్ ఏమో వద్దు అని ఇంకో సైడ్ చెప్తుంది. యాక్చువల్లీ హస్తినాపురం పడ్డది పికప్, అటు పోతే ఇక నాకు ఇక మళ్ళా అటు నుంచి పికప్స్ చాలా దారుణం అని చెప్పేసి ఇక నేను తీసుకోవాలి కావాలని. కానీ అమౌంట్ మంచి అమౌంట్ వచ్చింది,
22 kilometers 530 rupees ఏమో చూపించిండు. 30 rupees జిఎస్టీ ట్యాక్సీ పోయినా కానీ 500 వస్తాయి. సో ఇక ఆన్లైన్ పెట్టుకున్నా, అది కట్ అయినా కాదు, ఆఫ్ అయినా క్యాన్సిల్, ఇక నాకు బుకింగ్ అయితే పర్లేదు. సో ఇక నేనైతే ఆఫ్లైన్ అయితే చేసుకున్నా, ఎందుకు మరి అనవసరంగా బుకింగ్ పట్టడానికి. ఇంటి దాకా వచ్చాక మళ్ళీ మంచి బుకింగ్ పడితే పోతానని చెప్తే బాగుండదు కదా. సో అది మొత్తానికి అయితే ఇంటికాడ కూడా ఫోన్ చేసి చెప్పిన. ఆఫ్టర్ ఇంటికి పోయి స్నానం చేసుకొని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, కంటిన్యూ వీడియో వస్తుంది. సో చూడండి ఇవాళ ఎన్ని ట్రిపుల్ చేస్తున్నా ఏమో చూద్దాం. సో ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన, ఆన్లైన్ అయితే పెట్టుకున్నా. సో ఇంకా మనకు 14 trips అయితే కొట్టాలి, చూపిస్తాను చూడ. సో 14 trips కొడితే 600 rupees ఇస్తా అని చెప్పి అన్నాడు. సో ఇక ఇవాళ మనము 14 trips కొడదాం. 6 trips అయితే కంప్లీట్ చేసినాక 14 కొట్టాలి. ఇవాళ నుంచి వచ్చింది మన పికప్. సో మనకు 2 8 trips చూద్దాం. సో మనకైతే బిల్ ఇచ్చిండు, బిల్ అంటాను బుకింగ్ ఇచ్చిండు, అడిగ్ మీట్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే 270 క్యాష్ కలెక్ట్ వచ్చింది, ఇంకో పికప్ కూడా వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలట, లెట్స్ గో. నాకు లేచేది ఇక్కడ తిక్క, ఇక చూడు మన యాడ్ స్టాప్ పెట్టిండు, అందుకనే హాఫ్ అన్ అవర్ చూపించింది. 15 minutes అయిపోయే ట్రిప్, హాఫ్ అన్ అవర్ అమౌంట్ కూడా అంతే సేమ్, ఏమి ఇంక్రీజ్ నో ఇంక్రీజ్. ఇప్పుడు నేను ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఆయన పికప్ చేసుకొని ఇట్లా యూటర్న్ తీసుకొని ఇటే రావాలి. శంకర్మట్ల పికప్ చేసుకొని ఇంకొకరిని సింగరావు స్టేషన్కి వెళ్ళాలట, అట్లా చూసి. సో మనకైతే కృష్ణ అని పికప్ వచ్చింది పద్మారావు నగర్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బొల్లారం వెళ్ళాలట సికింద్రాబాద్, బొల్లారం 12:30 తిన్నా. సో మనకైతే నైనా బుకింగ్ వచ్చింది, నార్బిట్ మాల్ వెళ్ళాలట. 28 kilometers 1 hour చూపిస్తుంది, దంచి కొట్టాలి. మనకైతే అమౌంట్ కూడా 500 చిల్లర్ ఇస్తా అన్నాడు. లెట్స్ గో పడుకుందామని మంచి ప్లేస్కి వచ్చి పెట్టుకొని పడుకున్నా. ఇగో మన క్యాబ్ డ్రైవర్ కూడా ఇక్కడనే పెట్టుకొని పడుకున్నాడు. సో కానీ ఏం చెప్తాం, బ్యాడ్ లక్, మనకు బుకింగ్ వచ్చింది పోవాలి. సో మనకైతే రైడ్ వచ్చింది, చిన్న రైడ్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో పాస్ అట మన ఉంది, 162 వచ్చింది. సో 160 ఇచ్చిండు, చూద్దాం నెక్స్ట్ ట్రిప్ అయితే రాలే చూద్దాం. వాడు ప్రిన్స్ గారు కొట్టిండా, ఎవరు కొట్టిర్రు ఏంటిది. సో మనకైతే రైడ్లో 320 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇంకా రైడ్ అయితే రాలేదు. సో చూద్దాం పిజ్జాది కూడా అట పల్లవి మేడం బుక్ చేసుకుంది, చూసారు కదా. 33 kilometers 1 hour 37 minutes దేవుడా, ఇది కదా అసలు ఆయన ట్రాఫిక్ అంటే. 1 hour 37 minutes వా, అసలు ఆ ట్రాఫిక్ తలుచుకుంటేనే నరాలు జువ్వు అంటాయి, మెంటల్లో దమాకు అసలు జర్ 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 అని అసలు షేక్ అవుతున్నాయి. పిజ్జాది కూడా డ్రాప్ చేస్తే మళ్ళీ మనకు అది తెలిసి 8 అయితే అంది, 10 అయితే డ్రాప్ అయిపోయేసరికి మోస్ట్లీ, ఎందుకంటే ఈ మేడం వచ్చేసరికి 8-10 minutes అవుతుంది. 8 అయినా కానీ 9:30, 9:40, 9:45 డ్రాప్ అయిపోయేసరికి ఎగ్జాక్ట్లీ 10:00 అవుతుంది. సో మినిమం 2 hours వేసుకున్నా కానీ, సో గంటకు 350 rupees చెప్పిన తప్పదు మరి, ఏం చేస్తాం, తప్పని పరిస్థితి కాబట్టి తీసుకున్నా. డేర్ చేసిన అసలు ట్రిప్పులు కొట్టేటున్నాయి, బట్ మనల్ని ట్రాఫిక్లా ఖచ్చితంగా వేయాలనుకున్నాడు. చిన్న చిన్న ట్రిప్పులు వేయచ్చు ఇక్కడ ఇక్కడ, కానీ ఒక్కటన్నా విని గట్టిగా ట్రాఫిక్లో వేయాలరా అనని ఫిక్స్ అయిపోయిండు. ఫిక్స్ అయిపోయిండు అంటే చూడండి బరాబర్గా వేస్తాడు. మనం వద్దన్నా అవునన్నా కాదన్నా వినడు. పికప్ అయితే వచ్చినాము, డ్రాప్ అయిపోయిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుందాం. సో బుకింగ్లు పడతాయి అనుకున్నా కానీ ఇక బుకింగ్లు ఇటు తీసుకొచ్చి నన్ను ఇక బుకింగ్ లేదనుకొని ఇక పండబెట్టాలనుకున్నాడు. సో నేను ఆడికి ఎక్స్పెక్ట్ చేసిన పడతాయి కావచ్చు అన్న కాన్ఫిడెంట్గా నేను ఇటు వచ్చిన,
ఒకటి పడ్డది ఎయిర్పోర్ట్ పడ్డది కానీ నేనే యాక్సెప్ట్ చేయలేదు. అది మళ్ళీ యాడ్ స్టాప్ పెట్టిండు. ఈ లాస్ట్ ట్రిప్లో కూడా యాడ్ స్టాప్. ఈ యాడ్ స్టాప్లు కొట్టాలంటే నాకు తలకాయ నొప్పి. నాకు మీకు తెలుసు కదా, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా, యాడ్ స్టాప్లు కొట్టాలంటే ఆడ ఒకసేపు అగ్గులు కిస్సులు అవన్నీ జరుగుతుంటాయి, అవన్నీ మనం చూడలేము. అంత పెద్ద రచ్చరచ్చ ఉంటుంది. ఆడకొసేపు టైం వెయిట్ చేయాలంటారు, వెయిటింగ్ టైం వస్తుందంటారు, గుద్దలు దమ్ము చేస్తారు. మనకు అది నచ్చదు, ఓ తెరా లేకపోతే ఇక్కడికి క్యాన్సిల్ చేసి స్టాప్ చేసేయాలని మాట్లాడతాం. ఇక అందుకనే ఇక ఎందుకు అని చెప్పి ఇక ఇక ఎయిర్పోర్ట్ ట్రిప్ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ట్రిప్ పికప్ చేసుకున్నాక అని చెప్పి మళ్ళీ మధ్యలో ఒక స్టాప్ పెట్టిండు. అక్కడ ఒక 5-10 నిమిషాలు ఆపుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యి కిందికి దిగి వచ్చి కూర్చొని చదువుకునేసరికి 5-10 నిమిషాలు పక్క పడుతుంది. నాకు అందుకనే నచ్చలేదు, తీసుకోలేదు. సో ఇక మళ్ళీ ఆడు పోయినామంటే మళ్ళీ ఇక మంచి నిద్ర టైము, మళ్ళీ బుకింగ్ మళ్ళీ సిటీలో పడుతుంది. అదేదో లోకల్లో ఒకటి 2 ట్రిప్పులు కొట్టుకొని మంచిగా పక్కేద్దాం అనుకుంటే సో ఇట్లా జరిగింది. ఇక ఉప్పల్లో డ్రాప్ అయి పిజ్జా కూడా డ్రాప్ అయిపోయినాక చిన్నగా ఉప్పల్ నుంచి ఇట్లా అప్సిగూడ సైడ్ వచ్చినాం. సో ఇక్కడైతే పడుకుంటాను. ఇక మీకు డీటెయిల్స్ ఇవాళ కమిషన్ ఎంత తీసుకున్నాడు. ఇవాళ 14 ట్రిప్సే కంప్లీట్ అయిపోయినాయి. యాక్చువల్లీ 20 ట్రిప్స్ టార్గెట్ చేయాలి, కానీ ఇక పొద్దున ఇంటికి పోవడం చాలా మిస్టేక్ అయిపోయింది. సో అక్కడ 2 అవర్స్ 2.5 అవర్స్ అక్కడ పీకింది బాగా. టూ అవర్స్ పీకింది. సో అందుకనే ఇక కొంచెం తక్కువ అయింది. సో మీకు బుకింగ్లో కమిషన్ ఎంత తీసుకుంటుంది అనేది క్లియర్ కట్గా చూపిస్తా చూడండి. లాస్ట్ ట్రిప్లో మనకు 703 ఇచ్చిండు, చూద్దాం. మార్నింగ్ అయితే మనకు ఈరోజు అనేది చూద్దాం. సో ఈరోజు 19 సెప్టెంబర్ ఫస్ట్ బుకింగ్ మనకు 232 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఆ ఫ్రంట్ ప్రైస్ మనకు 218 ఇచ్చిండు. సో అంటే 280 క్యాష్ కలెక్ట్, 218 ఇచ్చిండు, అంటే 61 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. సో దీంట్లో మైనస్ చేయాలి ఎంత. సో 104 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు, 5.7 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, 119 రూపీస్ మనకి ఇచ్చిండు. అంటే అంత దీంట్లో 6+9 = 15 రూపాయలు మైనస్ చేయాలి. అర్థమైంది అనుకుంటా కదా, క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. 220 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు మనకు, 189 మనకి ఇచ్చిండు. సో అంటే ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు అన్నట్టు 1122 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. +22 ఇంత క్లారిటీగా అయితేనే మనకు ఫైనల్గా ఎంత కమిషన్ ఎంత తీసుకుంటానింది అనేది తెలుస్తుంది అన్నట్టు. 373 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 344 ఇచ్చిండు మనకు. అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాడు అన్నట్టు అంటే 30 రూపీస్ అంతే కదా. 30 44 అంటే 6 ఈ యొక్క 20 26+3 29 రూపీస్. సో దీంట్లో 236 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు మనకు, 260 ఇచ్చిండు. అంటే 14 రూపీస్ మనకు 14 అంతే కదా, 24 రూపీస్ మనకు కలిపిండు. అంటే -24.
ఇక్కడ 280 క్యాష్ కలెక్ట్ ఇచ్చేసిండు, మనకు 262 ఇచ్చిండు, అంటే 18 రూపీస్ అంతే కదా, 18 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు, ప్లస్ 18 రూపీస్ సారీ 18 రూపీస్ 14 కిలోమీటర్ రైడ్ చేసినాము. తర్వాత యూ క్యాన్సల్డ్ క్యాన్సిల్ చేసినాము మనం. 270 రూపీస్ క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు, 12 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, 242 ఇచ్చిండు, అంటే 30 అంటే 28 రూపీస్ 28 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు, ప్లస్ 28. సో ఈ రైడ్లో చూడండి, 247 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 289 ఇచ్చిండు, 290 వేసుకుందాం, 290 వేసుకుంటే ఇలా 350 ప్లస్ 33 రూపీస్ 43 రూపీస్ సారీ 43 రూపీస్ సారీ మైనస్ కదా, మైనస్ 43, మైనస్ ప్లస్ చేంజ్ అయిందంటే కథం. ఈ రైడ్ ఏమైందంటే నాకు ఈ రైడు 500 చిల్లర చూపించింది అడమడానికి, నా మైండ్ స్పేస్లో దించిన, అక్కడ నెట్వర్క్ లేదు, అక్కడ సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చింది. మేడం ఎంత చూపించింది అంటే పలానా చూపించింది అంటే సరే ఇచ్చేసాను క్యాష్ అని చెప్తే, తర్వాత ఇది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. వాడు కంప్లైంట్ పెట్టిండు, కంప్లైంట్ అంటే సార్ నేను క్యాష్ కలెక్ట్ ఇచ్చిన అని చెప్పేసి పెట్టేసరికి మనకు 504 రూపీస్ అయింది. సో మనకు 500 ఇచ్చారు కాబట్టి 4 రూపీస్ మళ్ళా 3.95 రూపీస్ మనకు కలిపిర్రు అన్నట్టు, క్యాష్ ఇచ్చారు కాబట్టి అది బుకింగ్ కౌంట్లెస్. సో ఇంకోటి ఇది 160.90, దీనిలో క్యాష్ కలెక్ట్ ఎంత వచ్చింది 170, అంటే 9 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. 9 సో దీనిలో 220 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు, 5.6 కిలోమీటర్ రైడ్ చేసినాము, 154 ఇచ్చిండు, అంటే 46 ప్లస్ 66 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు, ప్లస్ 66. సో దీనిలో 320 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 284 ఇచ్చిండు, అంటే సో 16 ప్లస్ 36 కమిషన్ తీసుకున్నాడు. సో దీంట్లో లాస్ట్ ట్రిప్ 769 ఇచ్చిండు, 35 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, మనకిచ్చింది అయితే 703 ఇచ్చిండు. సో అంటే ఇక్కడ 69 అంటే 66 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు. సో ఈరోజు తీసుకున్నది కమిషన్ అయితే 14 ట్రిప్స్కు గాను 253 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు. సో మనం ఇన్సెంటివ్ అయితే ఏం రీచ్ కాలేదు. సో ఇది ఇవాళ వీడియో, రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.